ఓకే గౌతు శిరీష్ గారు మన శిరీష్ గారు ఎట్లా అనుకుంటారు మన ముఖ్యమంత్రి గారికి ఊరట లభించినట్టు అనుకోవాలా విజయ్ గారు ముందుగా ఈ లైవ్ డిబేట్ లో ఉన్న పెద్దలు నరసింహరావు గారికి సోదరులు పాదసాది గారికి మీకు నమస్కారాలండి నిన్న వచ్చిన తీర్పు అందరూ ఊహించిందే కదండి ఎవ్వరూ ఆశ్చర్యపోలేదు తీర్పులోని ఆయన తాలూకా బెయిల్ క్యాన్సిల్ అయి ఉంటే నిజంగా ఆశ్చర్యపోయేవాళ్ళమో కానీ ఈ రోజు నిన్న వచ్చిన తీర్పు రెండు రోజుల క్రితమే ఆ పేపర్ లోనే వచ్చింది అలాంటి తీర్పు వస్తుందని రాష్ట్రంలోని రాజకీయ ప్రస్తుతం జరుగుతున్న రాజకీయ పరిస్థితులు బట్టి ఆ మాత్రం అవగాహన ఉన్న ప్రతి ఒక్కరికి ఆ బెయిల్ రద్దు అవ్వదు అని అందరికీ స్పష్టంగా తెలుసండి ఈ రోజు న్యాయ వ్యవస్థని అత్యుత్తమ సిబిఐ వ్యవస్థని నేను ఎక్కడ నిందించటం లేదు కానీ ఒక వ్యవస్థలో మంచి వాళ్ళు సమర్థులు ఎలా ఉంటారో అదే వ్యవస్థలోని కొంచెం అటు ఇటు వెళ్లే వాళ్ళు కూడా ఉంటారండి ఈ రోజు న్యాయం మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను ఎందుకంటే ఇప్పుడు పార్థసారథి అన్న చాలా నొక్కి వసానించారు న్యాయస్థానం మీద ఎస్ న్యాయస్థానం మీద పూర్తి నమ్మకం ఉంది ఈ రోజు రాష్ట్రంలోని ఈ మాత్రం ప్రజలు స్వేచ్ఛగా ఉన్నారంటే ముఖ్యంగా మన ఆంధ్ర రాష్ట్రంలో అది న్యాయస్థానాలు కానీ అది నిజంగా రెండు చేతులు జోడించి నమస్కరిస్తాను కానీ జగన్మోహన్ రెడ్డి గారి జగన్మోహన్ రెడ్డి గారి కేసు మాత్రం ఈరోజు మన భారతదేశంలో చాలా వింత అయిందండి ఇందాక మీరు మాట్లాడారు ముఖ్యమంత్రిగా అయిన వాళ్ళు పదవిలో ఉండగా వాళ్ళు చేసిన అక్రమాల వల్ల ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోయాక వాళ్ళు జైలుకి వెళ్ళి వాళ్ళని చూసాం కానీ ఏ రోజు ఆల్రెడీ కొన్ని కేసుల మీద ఇబ్బంది పడుతూ కొన్ని ఎన్నో కేసుల్లో కొన్ని వేల కోట్ల కేసుల్లో నిందితుడుగా ఉన్న వ్యక్తిని ఏ నమ్మకంతో ఒక నమ్మకంతోనే ముఖ్యమంత్రిగా పెట్టిన రాష్ట్రం మాత్రం మన రాష్ట్రం ఏంటి భారతదేశంలో ఆ రాష్ట్రం ఎక్కడా లేదు తెలిసి కూడా సరే ఆయన నేరస్తులను ఇంకా పూర్తి అవ్వలేదు కానీ నిందితుడుగా ఉన్న వ్యక్తి అది మామూలు నిందితుడు కాదు కొన్ని వేల కోట్ల వీటిలోని ఎన్నో వందల స్కామ్ల్లో నిందితున్న వ్యక్తికి ఏ నమ్మకంతో ఈరోజు రాష్ట్రానికి అధికారం అప్పచెప్పాలో అర్థం కావటం లేదు ఈరోజు న్యాయ వ్యవస్థని కానీ సిబిఐ వ్యవస్థను తప్పు పట్టట్లేదు కానీ మనందరికి తెలిసిన సామెత అండి నడిపించే రౌతు సమర్థుడైతే ఆ గుర్రం బాగా పరిగెడుతుంది ఆ రౌతు సమర్థుడు కాకపోతే గుర్రం కూడా వెళ్ళడానికి కూడా ముందుకు వెళ్ళదు ఈరోజు మనందరికి తెలిసి బయటికి మాట్లాడలేకపోతున్నా జీవితకాల ఇందాక పెద్దలు నరసింహరావు గారు అన్న నిజమే జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన అనుకున్నంత కాలం ఆయన బెయిల్ రద్దు అవ్వదండి అది కేంద్రంలో ఉన్న పెద్దల రాష్ట్రంలో ఉన్న పెద్దల న్యాయ వ్యవస్థ అనేది నేనేం కామెంట్ లేదు కానీ ప్రతి ఒక్కరికి దీనికి సమాధానం తెలుసు వేదాలుడి క్వశ్చన్ లాగా సమాధానం తెలిసి కూడా బయటకు చెప్పలేని ప్రశ్న ఇది మనందరికీ తెలీదా అండి ప్రభావితం చేసినట్టుగా ఒక్క సాక్షి కూడా ఫిర్యాదు చేయలేదు షరతులు ఉల్లంఘించినట్టు ఆధారాలు లేవు అధికారంలో ఉన్నంత మాత్రాన వాళ్ళు ప్రభావితం చేస్తారు అని చెప్పడం సరికాదు ఈ మూడు అంశాలు ఇందులో ప్రధానమైంది ఇందా నరసింహరావు గారు ప్రస్తావించిన సిబిఐ ప్రధానంగా కనుక ఒకవేళ ఇదిగో ముఖ్యమంత్రిగా ఉన్నారు ఆయన ఈ రెండున్నర సంవత్సరాల్లో ఇలాంటి సందర్భాలు ఇది జరిగింది ఆయన ముఖ్యమంత్రిగా ఉండి పలానా వాళ్ళని పిలిపించుకొని మాట్లాడారు ఆయన అలా ఈ కేసుతోటి లింక్ ఉన్నటువంటి వ్యక్తి అతన్ని ఈ పోస్టులో వేశారు ఇది కొద్దిగా ఇబ్బందిగా ఉంటుందేమో ఇది మాకు డౌట్గా ఉంది ఇలాంటివి ఎప్పుడన్నా సిబిఐ చెప్పటమో లేదు ఇంకేదైనా జరిగితే ఈ పరిస్థితి రావచ్చు అది లేదు కదా సిబిఐది మనం చాలా సందర్భంలో మాట్లాడుతుంది అది లేనప్పుడు ఇంకా ఏ విధంగా వస్తుంది ఇది ప్రభావితం చేయట్లేదు అని ఎందుకండి రఘురామకృష్ణన్ గారి మీద అలాంటి యాక్షన్ తీసుకున్నారు పోలీసులు రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారి బెయిల్ పిటిషన్ రద్దు బెయిల్ ని రద్దు చేయమని ఆయన కేసు వేసిన తర్వాతే కదా రఘురామకృష్ణన్ గారాజు గారి మీద అలాంటి చర్యలు జరిగింది అంటే ఇప్పుడు మీరు నీతి పనులు అయితే మీకు బెయిల్ క్యాన్సిల్ అవ్వదు ఆ నమ్మకం ఉండాలి కదా ఎందుకు ఆయన మీద ఆయన అర్ధరాత్రి పోలీసులు తీసుకెళ్ళి అది మన రాష్ట్రంలోనే ఇప్పుడు ఆయన ఢిల్లీలో ఉంటే సేఫ్ గా ఉంటారు మన పోలీసులే తీసుకెళ్లి ఆయన మీద అంటే సినిమాలో ఏదో చూపించినట్టు థర్డ్ డిగ్రీ అటెంప్ట్ చేశారంటే ఆయన ఈయన బెయిల్ పిటిషన్ బెయిల్ రద్దు చేయమని అడిగినందుకే కదా అటువంటి చర్యలు జరిగాయి అంటే అలాంటి సాక్ష్యాలుగా అలాంటి కేసులు వేసిన వాళ్ళని భయపెట్టి భయభ్రాంతం చేసినట్టు ఇక్కడ చర్యలు జరుగుతున్నాయి కదా మనందరం చూస్తున్నామే కదా అర్థం కావటం లేదా ఓకే శిరీష్ గారు నరసింహరావు గారు జరుగుతున్న పరిస్థితులను బట్టి అర్థం కావటం లేదనే మాట ఒకటి బట్ నేను ఇందాక మూడు అంశాలు ప్రస్తావించాను సిబిఐ ఇందులో ప్రధానంగా కేసు పెట్టింది వాళ్లే కాబట్టి మీరు కూడా ప్రస్తావించారు చాలా సందర్భాలు అనుకున్నాం వాళ్ళు మేము చెప్పేది ఏం లేదు మీ నిర్ణయం మీరు తీసుకోండి అని చెప్పి చెప్పారని బహుశా చెప్పుండొచ్చేమో సిబిఐ మీరు అన్నట్టుగా చాలామంది ఎక్స్పెక్ట్ చేసినట్టుగా ఈయన ఉల్లంఘించడం లేదు అంతా సక్రమంగా ఉందని ఒక మాట లేదు ఉల్లంఘిస్తే అవును కరెక్టే ఆ పిటిషన్తో మేము కూడా ఇంప్లూడ్ అవుతున్నాం బెయిల్ రద్దు చేయమని చెప్పటమో ఏదో బట్ ఏమీ చేయకుండా ఉండటం అనేది అది విమర్శలకు తావిచ్చింది ఆల్రెడీ దాని మీద చర్చ కూడా చాలా సందర్భాలు జరిగింది నరసింహరావు
కూడా వివేకానంద రెడ్డి హత్య కేసులో నిందితులు దొరకలా, హత్య చేసినట్టు ఆధారాలు దొరకలా అంటే హత్య జరగలేదనా? ఏంటిది, వాట్ ప్రాసెస్ ఇస్ గోయింగ్ ఆన్? కూడా ఇతని మీద ఇతను సాక్షులు ప్రభావితం చేసినట్టు ఆధారాలు దొరకలా, ఏ వీడియోలో ఎక్కడ దొరుకుతాయా సాక్షులు? సర్కంస్టెన్షియల్ ఎవిడెన్స్ అంటారు, సర్కంస్టెన్షియల్ ఎవిడెన్స్. ఇతను ప్రతి సాక్షిని ప్రభావితం చేస్తున్నాడు. ఇది కోర్టులో జరగాలి, కోర్టు కాదు కదా, కోర్టు కాదు కదా, ఇది కోర్టు కాదు కదా. విజయ్ గారు ఒక నిమిషం, కోర్టులో జరగాల్సిన వాదన అది, ఏమండి కోర్టు, కోర్టులో జరగాల్సిన వాదన అది, ఇది కోర్టు కాదు కదా నరసింహారు. మరి ఆయన రఘురామకృష్ణరాజు గారి న్యాయవాది, ఆయన చెప్పుంటారు మరి తీర్పు కాపీ తెలియదు మరి ఏం జరిగిందో. ఇప్పుడు ఒకటి విజయ్ గారు, ఇప్పుడు న్యాయస్థానాన్ని ఆధునీకరించాలి, సంస్కరించాలి, శాస్త్రీయంగా రూపొందించాలి, ఇది ప్రపంచంలో అందరూ కోరేది. మనం కూడా అది వరకు లా కమిషన్ లో చేసినప్పుడు కూడా వాళ్ళు కూడా అదే చెప్పారు. మన వాళ్ళ పైగా మనకు అన్ని వాళ్ళ బీజేపీ వచ్చాక, మోడీ వచ్చాక అతను ఏదో న్యాయస్థానాలు సంస్కరిస్తాడేమో, న్యాయ వ్యవస్థను సంస్కరిస్తాడేమో అనుకుంటే ఇంకా ధ్వనం చేసి పారేశాడు. వాళ్ళ అక్కడ ఖాళీలు ఉన్నాయి, ఆ ఖాళీలు ఎందుకు పూరించట్లా? నిన్న మొన్న సుప్రీంకోర్టు లేదో పూరించారు, మిగతా జిల్లా కోర్టులో కానీ మిగతా కోర్టులో కానీ ఖాళీలు కాదు, పీపీలు కూడా పూరించట్లా. న్యాయ వ్యవస్థ ఆధునికం చేయాలి, దాని ఇంకా బలోపేతం చేయాలంటే దానికోసం ఎవరు ప్రయత్నించాలండి? ప్రభుత్వం ఉన్న వాళ్ళు ప్రయత్నించాలి, మనది కోర్టు కాదు, కోర్టులో వాదించడం కాదు. కానీ జరిగిన విషయాన్ని మనం అవగాహన చేసుకోవాలి కదా. వాళ్ళ ఇక్కడ ఆధారాలు లేవు, సాక్షులు ఎవరిని ఇతను ఇన్ఫ్లుయెన్స్ చేసిన ఆధారాలు లేవు అంటే అసలు ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నవాడు ఆధారాలు అక్కర్లా, ఇన్ఫ్లుయెన్స్ అక్కర్లా? ముఖ్యమంత్రి స్థానంలో ఉంటే తన దగ్గర ఎంప్లాయీగా పనిచేస్తున్నాడు, తనకు వ్యతిరేకంగా పనిచే సాక్షి చెబుతాడా? చెప్పడే చెప్పడం.